ఎలా ఉంది? హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాండి. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని నమస్తే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా పెద్దోని అయితే ఈరోజు స్కూల్ పంపించలేదండి, రెడ్డిని వచ్చేసి శుక్రవారం కదా దీపం కూడా పెట్టేస్తున్నాను అనమాట. నిన్న ఈరోజు నేను బాగా తొందరగా దీపం పెడుతున్నాను అనమాట. ఈరోజు రెడ్డికి కొంచెం కళ్ళు పుట్టినాయండి, నిన్నటి నుంచి స్కూల్ నుండి కళ్ళు పుట్టినాయని వచ్చినాను అనమాట. ఆ మార్కుండా ఉంచుతాను, గబిక్కొని వస్తాను. పార పా, నువ్వు పారా, నువ్వు పా, నువ్వు నేను పట్టుకుంటాపా. దాంట్లో డబ్బులు ఉంది, పోగొట్టావు, పోయచ్చలే సినిమా. గబిక్కొని నువ్వు నిద్రపోయావు, పర్సులో డబ్బులు ఉందిరా, పోతాయి. దిగు దిగు, ఎక్కడ ఎక్కడ పోవాల్సింది, గేటు తీసుకొని పా. ఇది రెడ్డికి చిన్నోనికి వచ్చేసి నిద్ర టైం అనమాట. రే పర్సు పోతుంది, వాందడవైనా ఉంటే వాడు ఏడుస్తూ ఉంటాడు దారిలో. ఆటోలు పట్టుకొని పోవాలంటే లేట్ అవుతుంది. వీనికి చూపించుకొని వద్దాంలే అనేసి హాస్పిటల్. ఈ లాస్ట్ ఇంట్లోనే అండి కృష్ణుడు ఉన్నాడు అనమాట. ఇది అక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇటు పదాంరా. ఈ రూమ్లోనే అనమాట కృష్ణుడు ఉండేది, విగ్రహం ఉంది, బాలు ఉన్నాడు అనమాట. కటన్ వేసింది అవ్వ, దాదా కృష్ణుడు, శ్రీకృష్ణుడు. ద ఫాస్ట్, నువ్వు పోలేకుండా నేను పోతానబ్బా. స్పీడ్గా రన్నింగ్ చేయాలా, మనం పరిగెత్తాలా, మన అబ్బి లేచాడు, మనం ఫాస్ట్గా రావాలా. పోయి దా, ముందుకు పో, నువ్వు కనిపించద్దు వీడియోలో, ముందుకు పో, అక్కడ కంపు ఉంది. పర్సు నేను పట్టుకుంటుందే, టూ త్రీ గో 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 గో, పరిగెత్తనా. మళ్ళీ మా చిన్నోడు లేయాలని మా తొందర అనమాట. ఫాస్ట్గా పోయినామంటే ఏ ఒకటి వచ్చాయి పొద్దున, మళ్ళీ కొంచెం లేట్, ఎండ పడింది అనుకో, ఏంటి రావన్నమాట. ఇన్ని ఎక్కువ టైం అయిపోతుంది చూపించుకొని మళ్ళీ తొందరగా వచ్చినామంటే మా చిన్నోడు లేచినామంటే గుట్టుక పడతాడు. వాని ఎత్తుకొని పోదామంటే నిద్ర టైం అని వాని ఇంటి దగ్గరే అమ్మని పెట్టేసి మా చిన్న అమ్మని వస్తుంది. ఏది దావా, ఇది దావా, అటపోతున్నావు. వచ్చినా, వన్ టూ త్రీ గో. ప్రగతు, నీ కాళ్ళు దొక్కుతా నేను. ప్రగతి, జారి పడతావు, జారి పడతావు, జారి పడతావు, స్లో స్లో. ఇట్ట పోయేది నందిమణ, ఇట్లా పోవాలా మనం. రోడ్డు పైకి తెచ్చేసినాం అనమాట. తీయాకు, జుబ్బు తీయాకు, తీయద్దు. ఆటో అయితే ఎక్కినాం అనమాట. కూర్చో కూర్చో రెడ్డిరా, కూర్చోడు కూర్చో. కూర్చో అన్నీ అవన్నీ తీసుకోవద్దు, చూడు చూడు, చూపించుకో చూపించుకో. కూర్చో రెడ్డి, నువ్వు కూడా కూర్చో, టానిక్ లేని ఆడ కూర్చోవద్దు, ఆడ సార్ కూర్చుండేది. చిన్నోనికి కొంచెం జలుబుకి కూడా ఇవ్వండి సార్, చీమిడి కడతాను, తగ్గేం లేదు చిన్నోనికి. జ్వరం టానిక్ కూడా లేదు సార్, అది కూడా ఇవ్వండి.
ఇద్దరికి వేయచ్చు కదా సార్ జలుబుటి. పక్కనే అంగడి ఉందన్నమాట, అంగడిలో పోదాం కొనుక్కోవాలని రెడీ. ఏంటో తీసుకో, ఏంటిరా ఏంటి జలుగుంది సారు, మళ్ళీ కళ్ళు గుట్టాయి అన్నాడు. అవన్నీ తీసుకోవద్దు, బిస్కెట్ ప్యాకెట్ తీసుకో. అవి కూడా పెట్టా అన్నీ. ఉన్నాడు ఇంటికాడ, పోతనాంలే మళ్ళీ లేచాడు వాడు. కరెక్ట్గా ఇంటికాడనే ఉన్నాడు వాడు, ఉయ్యాలు లేచా. కరెక్ట్గా గంట టైం అండి, 8:30 పోయినామన్నమాట, 9:30 దిగినాం మళ్ళీ. పారెడ్డిప్పా తగిలించుకుంటావు, నీళ్ళు కొన్ని ఉండయా కొనుక్కలో కొన్నే లేవుపా. ఆ రోజు వంకొచ్చిందిలే, ఆ రోజు నువ్వు రాలే, మేము పోయినాం కడపకు పోయినాం మేము, అబ్బి నేను నాన్న పోయినలే. ఆ రోజు ఇవన్నీ నీళ్ళు వంక అంతా పొల్లిపోయింది అంతా. పాప అబ్బి లేచుంటాడు, ఇంకా మనం పరిగెత్తాలా మళ్ళా. కరెక్ట్గా గంట కల్లా దిగినామండి, చూపించుకున్నాం వెంటనే వచ్చేసినాం అనమాట. కొన్ని టానికలు రెడ్డికి కొన్ని తినేటి తీసుకున్నాడు అక్కడ కురుకురేలు, అవి వచ్చేసినాం. ఇంకేం తీసుకోలేదన్నమాట కూరగాయలు అవన్నీ కూడా. పానన్న ఇంకా పరిగెద్దామమ్మా, 1 2 3 గో. పోయిన ఆంటీ ఇంకా టానికులు వేసుకొని పడుకోవాలా, సార్ చెప్పిన ఎక్కడ పోకూడదు గాలికి తిరగద్దని చెప్పినాడు. నువ్వు కిందికి పైకి తిరిగి ఎండలో తిరిగినావు అనుకో కళ్ళు ఎక్కువ అయిపోతాయి, మళ్ళీ నొప్పి తెచ్చాయి. పాపా పాపా బిల్లేసింటాడు. వచ్చేసినాం అనమాట ఊళ్ళోకి. ఒరే ఆయమ్మ పిలిచాందిపా, బ్యాగ్ ఇచ్చా పోదు, ఏమి పోను పో, హాస్పిటల్ పోయినాం వా. దా మా ఇంట్లో అదో అండి పైన కనపడతా, అదే అనమాట మా ఇంట్లో. రావేది ఆన్సర్ అంతసేపు కూర్చొని వద్దురా, ఇంటికా అంటే ఏం చేస్తావు, తిరుగుతా అంట ఊరికే, తిరుక్కుండా ఏముండవు రా గబగబరా. అబ్బి లేచింటాడు, కోతులు వచ్చింటాయి డస్ట్బిన్ నన్ను కింద వేసి పాంగపా. దాయమ్మ పిలిచి అందరూ అంతసేపు కూర్చొని, సరేపా మంది వేసుకొని పనుకుందు, ఆ మంది వేసుకొని పనుకుందు పా అను పా. మంది వేసుకుంది పా, ఎక్కువ 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 చెప్పులు ఇప్పుకో. ఇడిసిరా నేను పోతాను, అబ్బి లేచింటాడు. ఇన్నే ఉంటారా అమ్మాయ్యా, వచ్చినాం తల్లి, మా గుల్లిగాడు లేచిన లేదు అమ్మాయ, తల్లి వచ్చిన సామి ఇంకా పా సామి. అబ్బి లేచినట్టున్నాడే, అప్పుడే లేచినాడు. గంట ఒరే గంట కల్లా పరిగెత్తపోయించినాం కదరా, ఆ ఇంట్లో పెట్టుకోపో, కోతులు వచ్చాయి ఒకటి తీసుకో. ఎంతసేపు అయి లేచి ఒరే ఒరే అన్నీ దియాకు మందులు వేసుకుందిరా, ఇంటికాడు ఉంది రారా అని చెప్పింది, పంపించాంగా టానిక్ లేసిన్కి. పోవు ఇంటికా అంటే నువ్వు తులవ జాచిలే, ఇంకా తినేసి ఆ బిస్కెట్ పో వెచ్చా. నేను మేమైతే పరిగెత్తి 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 పెట్టినాం గబగో, పోయినా అంటే ఆటో అనేదే, మళ్ళీ ఆడ నిలబడుకునే అంటే మళ్ళీ ఆటో అనేదే, ఎక్కినాం తొందరగా దిగినాం ఫాస్ట్. అయ్యి చిన్న ఆటోలో అయిందా స్పీడ్గా వచ్చినాయి, అందుకే వాడిని ఎత్తుకోకపోతే ఇంకొక గంట అవుతుంది, అందుకే ఉయ్యాలు లేచిపోయింది. ఈడు యాడ ఉంటాడు ఈ ఎండకి ఏడ్చి ఏడ్చి పెడతాడులేని, ఆడ కూరగాయలు కూడా తీసుకోలేము నేను, ఇంకా వీడు లేచింటాడులేని. ఎందుకు లేదు ఉండదు ఆడ, నువ్వు కనుక్కోండి ఓలే. ఆ పక్కన ఎందుకు లేదు అన్నే, నువ్వు కనుక్కోలేకుండా అన్ని కూరగాయలు. రే పోతు కోతులు వచ్చాయి, నేను ఒక గంట ఇడు పండుకుండేదని ఎట్టయినా ఇంకా పరిగెత్తపోయినాం, పరిగెత్తు ఇంకా అప్ప ఇంకా రెండు చేపు లోపలి పోయి రాలే టిఫిన్ చేయాలని.
తొమ్మిది 15 కట్ట వచ్చినాడు, వచ్చినాటి చూపించుకునే వచ్చినాటి ఎక్కిన వద్దులే ఆడుకునేవాడు. రెండు చేప కర్ర కారం అంత వద్దు. ఒరే నువ్వు పండుకోరు టానిక్ ఇచ్చనా, ఇంట్లో పెట్టరా పో, ఒకటి తీసుకో ఓటీ వన్కి అన్నీ తీసుకురావు. నువ్వు తినవు వేస్ట్ చేసావు, దెబ్బలు పడతాయి అన్నీ, ఒకరోజు తీయొద్దు అట. రా టానిక్ ఇచ్చరా. ఓ అవులే కాదు పండుకో, తెలుసుకో కళ్ళు బాగా. ఇక ఒక కన్ను ఎర్రంగా ఉంది, ఒక కన్ను ఏమో ఇప్పుడే లెమ్మా కుట్టేదాన్ని. ఏం కాదు, ఈ కన్ను పట్టు తుడుసొద్దు, మళ్ళీ ఎక్కువ అయితే దిండిపోయిన వండుకో బాగా, అంతే చల్లంగా ఉంటుంది చూడు. ఈ కన్ను తుడుసొద్దు, ఈ కంట్లో, ఈ కంట్లో పట్టు, అట్టి మూసుకో, ఈ కంట్లో పట్టు, తెలుసు వేదా. అట్టేండు, అయిపోయింది అయిపోయిందిలే, అట్టి పండుకో పండుకో, అట్టేండు అట్టేండు పండుకో వేదా. తుడుచుకోవద్దు, తుడుచుకుంటే ఎక్కువ అవుతుంది, నేనేం చేయనుగా. మళ్ళీ సూది లేచన్నా దొడవై. నేను మొన్న కంట్లో బుడ్డలు తెచ్చినాడు, రెండు రోజులు వేసిన, నిన్న రాత్రి ఎత్తుకులాడితే అన్నే కానీ లేవు. వీళ్ళు ఆడన్నా వేసినారో ఏమో, అవి వేసింటే కళ్ళు కొట్టకుండా ఉన్నది ఏమో పారండి. తిను చి, కంట్లో మందురు అది చేయొద్దు చుత్తు. రే వీడు చూడు, వాని మీదట పడతాను. రే ఎనికి దొబ్బేవాడికి తల కొట్టుకుంటే గుట్టుక పడతానా, ఆనందం. వాడు ఇంటికి అన్నాడు అనుకో, పెద్దోడు ఇద్దరు చూడేటోట అర్థమారంగా వాడు రెడ్డి ఉండించే ఉండి దొబ్బేచ్చాడు అట్నే. రే దొబ్బేవునా, వీనికి తల దొరుకుతుంది, వీడు భయపడి ఏడుచాడు మళ్ళా. రే మేఘశాం కూర్చో, నీళ్ళు కూర్చో. కొత్త వాళ్ళమ్మా బాగా శక్తి వచ్చింది బా, కండలు వచ్చినాయి నీకు పడు. దొబ్బేవురా వాడు గుట్టుక పడతాడు రా కింద పడితే. ఏందన్నద్దులేనాయన, తమ్మునుండు మీ ఇద్దరు సాహసాలు చేసుకోవద్దులే. వాడు ఎవడుచాడు ఇంట్లో అంతా చూడు, ఆ బిస్కెట్లు చూడు, ఈగలు చూడు, ఎట్ట వేసినావు చూడు బిస్కెట్లు. ఇద్దరులే మళ్ళీ ఒకరి మీద సొడ్డేందుకు. రే మేఘా రెడ్డి, బాగా చెప్పున్నానా, బాగా చెప్పున్నానా మేఘా, బాగా అండి అను, బాగా చెప్పు. ఒరే నువ్వు చెప్పురా, అబ్బి చెప్తాడు, నువ్వు చెప్పున్నా అంటే అన్న చెప్తా, బాగా చెప్తున్నాడు చూడు, బాగా చెప్పు. ఇదండి ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దండి. వద్దొద్దు నానా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా పిల్లల్లో చిచ్చర్ పిడుగులు ఇద్దరు ఇంటికి అన్నారు, సాయంత్రం దాన వెళ్ళతో నాకు సరిపోతుంది అనమాట. ఇంకా మా రెడ్డి ఇంటికి అన్నాడంటే మా చిన్నోని అస్సలు కామ్గా ఉన్నాడు అనమాట. వీళ్ళిద్దరిని పట్టుకోలేక నేను అల్లాడిపోవాల్సిందే ఈరోజు. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.